అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనం డేల్ కార్నేగి గారు రాసినటువంటి అందరినీ ఆకట్టుకునే కళ ఈ పుస్తకంలోని నాలుగవ భాగంలోని నాలుగవ అధ్యాయాన్ని నేను ఈరోజు మీకు చదివి వినిపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి బెల్ ప్రెస్ చేసిన వెంటనే నేనైతే నేను ఎప్పుడెప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ నాలుగవ అధ్యాయం వచ్చేసి ఆజ్ఞలు పాటించటానికి ఎవరు ఇష్టపడరు ఆజ్ఞలు పాటించడానికి ఎవరు ఇష్టపడరు జీవిత చరిత్రలు రాయటంలో దిట్ట అయిన అమెరికన్ రచయిత్రి మిస్ ఇటె తో కలిసి భోజనం చేసే అదృష్టం నాకు ఒకసారి లభించింది నేను ఈ పుస్తకాన్ని రాస్తున్నానని ఆమెతో చెప్పాను అప్పుడు మేమిద్దరం ఎదుటివారితో సఖ్యంగా వ్యవహరించడం ఎలా అనే అతి ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చలోకి దిగాం ఆమె తనకి జరిగిన ఒక అనుభవాన్ని గురించి చెప్పింది ఓవెండి యంగ్ అనే పారిశ్రామికవేత్త జీవిత చరిత్ర ఆమె రాస్తున్నప్పుడు మిస్టర్ యంగ్తో కలిసి మూడేళ్లు పనిచేసిన ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసింది ఆ మూడేళ్లలోనూ ఓవెన్ డి యంగ్ ఎవ్వరికీ ప్రత్యక్షంగా ఆదేశాలు ఇవ్వటం తాను చూడలేదని ఆ వ్యక్తి చెప్పాడు ఆయన ఎప్పుడూ సూచనలు ఇచ్చేవాడు కానీ సూచనలు ఇచ్చేవాడు కానీ ఆజ్ఞాపించేవాడు కాదు అంటే ఉదాహరణకి ఇలా చెయ్యి అలా చెయ్యి అని కానీ ఇలా చెయ్యకు అలా చెయ్యకు అని కానీ ఆయన ఎప్పుడూ అనలేదు ఈ విషయం కొంచెం ఆలోచించి చూడు అనో ఇలా చేస్తే బాగు బాగుంటుందంటావా అనో అనేవాడు ఒక ఉత్తరాన్ని చెప్పి రాయించాక ఈ ఉత్తరం గురించి నీ అభిప్రాయం ఏమిటి అని తరచూ అడిగేవాడు తన అసిస్టెంట్ రాసిన ఉత్తరాన్ని పరిశీలిస్తూ బహుశా ఈ వాక్యం ఇలా మారుస్తే బాగుంటుందేమో అనేవాడు ఎదుటివారు తమంతట తామే పనులు చెయ్యటానికి ఆయన అవకాశం ఇచ్చేవాడు తన అసిస్టెంట్లకి కూడా పనులు పురమాయించేవాడు కాదు వాళ్ళంతట వాళ్ళే ఏ పనైనా చేయాలని పొరపాట్లు చేసినా వాటిని తమంతట తామే సరిదిద్దుకోవాలని ఆయన అభిప్రాయపడేవాడు అటువంటి విధానం పాటించటం వల్ల ఒక వ్యక్తికి తను చెప్పిన తప్పుల్ని సరిదిద్దుకోవటం సులభంగా ఉంటుంది అతని ఆత్మాభిమానం దెబ్బతినదు తాను చాలా ముఖ్యుడిననే భావన తాను చాలా ముఖ్యుడిననే భావం అతనికి కలుగుతుంది ఎదురు తిరగాలని అనిపించకపోగా అందరితో సహకరించాలన్న ఉత్సాహం కలుగుతుంది దూకు దుడుకుగా ఇచ్చిన అగ్ని వల్ల కలిగే కోపం చాలా కాలం వరకు నిలిచి ఉండే అవకాశం ఉంది ఆ ఆజ్ఞ ఒక పొరపాటుని సరిదిద్దుకోవటానికి ఇచ్చినదైనప్పటికీ అది ఆగ్రహాన్నే కలిగిస్తుంది పెన్ సిల్వేనియాలోని పెన్ సిల్వేనియాలోని హ్యోమింగ్ అనే చోట డాన్ సాంటరెలి అనే వ్యక్తి వృత్తి విద్య నేర్పే ఒక స్కూల్లో అధ్యాపకుడుగా పనిచేసేవాడు ఒకసారి మా క్లాస్లో మాట్లాడుతూ తన స్కూల్లో చదివే ఒక విద్యార్థి స్కూలు ఆవరణలో ఉన్న ఒక దుకాణానికి అడ్డంగా తన కారుని పార్కు చేసి అందరికీ ఎలా ఇబ్బంది కలిగించాడో వివరించాడు అదే స్కూల్లో పనిచేసే ఇంకో అధ్యాపకుడు తన క్లాసులోకి దూసుకొచ్చి పొగరుగా డోవ తోవ కడ్డంగా ఉన్నదెవరి కారు అని గద్దించాడు కారు తనదేనని ఆ విద్యార్థి చెప్పగానే ఆ అధ్యాపకుడు రెచ్చిపోయి ఆ కారు తీయి ఇప్పుడే ఈ క్షణమే దాన్ని తీసాయి లేకపోతే దానికి గొలుసులు కట్టి అక్కడి నుంచి తీసేస్తాను అని కేకలు పెట్టాడు అవును ఆ విద్యార్థి చేసింది తప్పే ఆ కారుని అక్కడ పార్కు చేసి ఉండకూడదు కానీ ఆ రోజు నుంచి ఆ విద్యార్థి తన మీద కేకలు పెట్టిన అధ్యాపకుడి మీద కోపం పెంచుకున్నాడు అంతేకాదు ఆ క్లాసులోని విద్యార్థులందరూ ఆ అధ్యాపకుడిని అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రకంగా పీడిస్తూనే వచ్చారు అతను ఆ పరిస్థితిని ఇంకో విధంగా ఎదుర్కొని ఉండవచ్చా అతను స్నేహపూర్వకంగా తోవకడ్డంగా ఉన్న కార్యవరిధి అని అడిగి ఆ కారు అక్కడి నుంచి తీసేస్తే మిగతా కార్లు రావడానికి పోవడానికి సౌ సౌకర్యంగా ఉంటుందని సూచించి ఉండొచ్చు అప్పుడు ఆ విద్యార్థి సంతోషంగా దాన్ని అక్కడి నుంచి తీసి తీసివేసి ఉండేవాడు అతనికి అతనికి అతని తోటి విద్యార్థులకి కోపం వచ్చి ఉండేది కాదు ప్రశ్నలు వేయటం వల్ల ఆజ్ఞలు ఆనందదాయకమవుతాయి అవతలి వ్యక్తి ఆజ్ఞాపించినా అది ఎవరికీ అంత బాధ కలిగించదు పైగా ఎవరినైతే ప్రశ్నిస్తున్నారో వారిలో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రేరణ లభి ప్రేరణ లభిస్తుంది ఒక ఆదేశానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవటంలో తమ పాత్ర కూడా ఉందన్న భావన కలిగినప్పుడు ఎవరైనా ఆ ఆదేశాన్ని మనస్ఫూర్తిగా స్వీ స్వీకరిస్తారు దక్షిణాఫ్రికాలోని జొహనెస్బర్గ్ అనే చోట నివసించే ఇయాన్ మెక్డొనాల్డ్ ఒక చిన్న ఫ్యాక్టరీలో జనరల్ మేజర్గా పనిచేసేవాడు మిట్లను యంత్రాలకు అవసరమయ్యే కొన్ని భాగాలను తయారు చేయటంలో ఆ కర్మాగారం ప్రత్యేక నైపుణ్యాన్ని సాధించింది వాళ్ళకి ఒకసారి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మేక్డొనాల్డ్ అనుకున్న సమయానికి సరుకు సిద్ధం చేయలేమని తెలుసుకున్నాడు ఇంతకు ఇంతకు ముందు వచ్చిన ఆర్డర్లకి సరుకులు సరఫరా చేయవలసి ఉంది ఈ కొత్త ఆర్డర్కి తగినంత అవధి ఇవ్వలేదు అవధి ఇవ్వలేదు అందుచేత ఈ ఆర్డరు స్వీకరించడం అసంభవమని అతనికి అనిపించింది ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులని పని త్వరగా పూర్తి చేయి పూర్తి చెయ్యమని సరుకుని వేగంగా సరఫరా చెయ్యాలని తరమకుండా అతను అందరినీ ఒక చోట సమావేశపరిచి పరిస్థితిని వివరించి నిర్ణీత సమయం లోపున సరుకుని అందించటం కంపెనీకి కంపెనీలో పనిచేసే వాళ్ళందరికీ ఎంత ముఖ్యమో తెలియజేసి వాళ్ళు సరుకుల్ని వీలైనంత త్వరగా సిద్ధం చేస్తే బాగుంటుందని సూచించాడు ఆ తర్వాత అతను వాళ్ళని ప్రశ్నించటం మొదలుపెట్టాడు ఈ ఆర్డర్ని పూర్తి చేయడానికి మనం ఏదైనా చెయ్యగల స్థితిలో ఉన్నామా ఈ ఆర్డర్ని పూర్తి చేయటానికి మనం ఏదైనా చేయగల స్థితిలో ఉన్నామా మీలో ఎవరైనా ఈ సరుకుల్ని ఇంకా త్వరగా తయారు చేయటానికి ఏదైనా కొత్త పద్ధతి చెప్పగలరా మనం పనిచేసే సమయాన్ని కానీ పనిచేసే వాళ్ళ సంఖ్యలో కానీ మార్పులు చేర్పులు చేయటం వల్ల ఇది సానుకూలమవుతుందా ఆ ఉద్యోగులు ఎన్నో సలహాలు ఇచ్చారు ఉపాయాలు చెప్పారు ఆ ఆర్డర్లు తీసుకోమని ఒత్తిడి చేశారు మేము పని చెయ్యగలమనే వైఖరి చూపించారు ఆ తర్వాత ఆ ఆర్డర్ తీసుకొని సరుకులను ఉత్పత్తి చేసి సమయానికి అందజేశారు ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ సిద్ధాంతాన్ని అమలుపరుస్తాడు ఈ నాలుగవ భాగం నాలుగవ అధ్యాయం యొక్క ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే సూటిగా ఆజ్ఞలు జారీ చేయకుండా ప్రశ్నలు అడగండి సూటిగా ఆజ్ఞలు జారీ చేయకుండా ప్రశ్నలు అడగ అడగండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో మన నాలుగవ భాగం పూర్తయింది మీకు గనక నా ఆడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం వల్ల మీకు నేను ఎప్పుడెప్పుడైతే ఆడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ